వన్డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడులో శ్రీలంకపై విజయంతో హ్యాట్రిక్ ఓటమి ముప్పు నుంచి తప్పించుకుంది ఆస్ట్రేలియా లక్నోలో సోమవారం జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో లంకను ఓడించి తాజా ఎడిషన్లో తొలి గెలుపు నమోదు చేసింది ఇక స్వల్ప లక్ష్య చేదనలో ఆసీస్ ఓపెనర్ మిషల్ మార్ష్ యాభై ఒక్క బంతుల్లో యాభై రెండు పరుగులతో రాణించగా నాలుగో నెంబర్ బ్యాటర్ లవ్షేన్ నలభై పరుగులు చేశాడు వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లీష్ అర్ధశతకం సాధించగా గ్లెన్ మ్యాక్స్వెల్ మాక స్టైలిష్లు విజయ లాంఛనం పూర్తి చేశారు అయితే ఈ గెలుపుతో జంపాతో పాటు మాష్ కూడా కీలక పాత్ర అనడంలో సందేహం లేదు ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మాష్ ను టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ ఫన్నీగా ట్రోల్ చేశారు మీ నాన్న నీకెప్పుడూ ఇలా ఆడాలని నేర్పించలేదా అంటూ డిఫెన్సివ్ షాట్ ఆడుతున్నట్లుగా ఫోజు పెట్టాడు ఇందుకు స్పందించిన మార్ష్ మా నాన్న ఫోర్ స్ట్రైక్ రేట్ను కప్పుపుచ్చేలా ఇలా నా వంతు ప్రయత్నం చేస్తున్నా అని అంతే సరదాగా బదిలిచ్చాడు కాగా మిషల్ మార్ష్ మరెవరూ కాదు ఆసీస్ మాజీ బ్యాటర్ జెఫ్ మార్ష్ కుమారుడు గవాస్కర్ కు సమకాలీనుడైన జెఫ్ తన అంతర్జాతీయ వన్డే కెరీర్లో నూట పదిహేడు మ్యాచ్లాడి నాలుగు వేలకు పైగా పరుగులు సాధించాడు